సార్ నమస్తే. నమస్తే సార్. అందరిలో ఒక క్యూరియస్ క్వశ్చన్ ఉంది, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? జనాల్లో అసలు ఎందుకు ఇంత క్యూరియాసిటీ ఉందంటారు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని? డెఫినెట్గా ఒక పార్టీ అధ్యక్షుడు పోయినసారి రెండు చోట్ల ఓడిపోయారు కాబట్టి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది డెఫినెట్గా క్యూరియాసిటీ ఉంటుంది. అలాగే ఈసారి పొత్తులో వెళ్తున్నారు కాబట్టి అక్కడ గెలిచిన అభ్యర్థులు టీడీపీ, ఆయన గతంలో పోటీ చేసిన దగ్గర టీడీపీ ఆస్పిరెంట్స్ ఎవరు, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు, ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్. ఫ్యాన్స్ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే, ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే 99% నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఆయన కింద పవన్ కళ్యాణ్ ఒక మినిస్టర్గా ఉండటానికి ఇష్టపడతారా? పెద్ద క్వశ్చన్ ఇది. తనకంటే వయసులో చిన్నవాడు, అండ్ ఈయనేమో ముఖ్యమంత్రి ఆస్పిరెంట్. ఈయన కూడా, నేను కూడా సీఎం కావాలి అని ఆయన, ఆయన ఓటర్స్, ఆయన క్యాడర్, ఆయన గ్యాలరీస్ ఇవన్నీ కోరుకుంటున్నాయి. మరి అలాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి నారా లోకేష్ కింద, ఆయన సీఎం అయితే ఈయన డిప్యూటీ సీఎం అయినా సరే ఆయన కింద పనిచేయాలి కదా, దానికి ఈయన మనసు అంగీకరిస్తుందా, ఫ్యాన్స్ అంగీకరిస్తారా? నారా లోకేష్ ఏమన్నారు అప్పుడు, సార్ అన్నారు అంతే. సో ఇవన్నీ పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్. సో ఇవన్నీ అవాయిడ్ చేసి వెళ్ళాలంటే ఏంటి, రెండు ఆప్షన్స్. అసెంబ్లీకి పోటీ చేయకూడదు. అసెంబ్లీకి పోటీ చేయకుండా మరి పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతారా, లేకపోతే లోక్సభకి వెళ్తారా? లోక్సభకి వెళ్తే ఆయన కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు, పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ కానీ లేకపోతే విశాఖపట్నం కానీ పోటీ చేసే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ మోస్ట్లీ ఆయన అసెంబ్లీకి పోటీ చేయకపోవచ్చు, లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నా సరే, ఏ పదవి తీసుకున్నా తీసుకోకుండా ఎమ్మెల్యేగా ఉన్నా సరే, నారా లోకేష్ని ఆయన సార్ అని సంబోధించాల్సింది. సో అది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఓటర్లు ఒప్పుకోరు, ఆయనకి ఇదంతా అయ్యే పని కాదు. ఆయనకుండే సమస్యలు, ఆయనకు సమస్య ఉన్నాయి. లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకు? మనము కూటమిలో ఉన్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేయకుండా లోక్సభకి వెళ్ళిపోతే ఆయనది వేరే హౌస్, ఈయనది వేరే హౌస్, గొడవలేదు. ఓకే సార్. మీరు అన్నట్టు ఇప్పుడు పొత్తులో వీళ్ళు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు, బాగానే ఉంది. మీరు అన్నట్టు ఏమైనా మెజారిటీ వచ్చి పొరపాటున లోకేష్ కానీ సీఎం అయితే, ఈయన డిప్యూటీ సీఎం అయినా సరే ఆయనని సార్ అని సంబోధించాల్సి వస్తుంది అంటున్నారు. కానీ పీకేకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది, మనకు సీఎం అయ్యే అంత ఛాన్స్ ఆ సీన్ నాకు లేదు అని ఆయనకు ఆయనే చెప్పారు. సో ఇంకా అసలు ఛాన్స్ ఎక్కడ కనిపించట్లేదు కదా మనకి దరిదాపుల్లో కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, అంటే స్టూపిడ్ అనే పదం ఉద్దేశపూర్వకంగా వాడుతున్నాను. మొత్తం హోష హవస్ మే బాత్ కర్ర, అంటే ఎందుకంటే బలం ఎలా పెరుగుతుంది, మీది మీ పార్టీ బలం ఎలా పెరుగుతుంది అంటే, మీరు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తే పెరుగుతుంది. మీరు ప్రత్యేక హోదా కోసం మూడంచెల పోరాటం చేస్తానని అది చేయకుండా పారిపోతే మీ బలం పెరగదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాల రాస్తూ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఏర్పడకుండా, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రాకుండా, ఆంధ్రప్రదేశ్కి ఆదాయం రాకుండా, అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్న భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటే మీ పార్టీ బలపడదు. పోయినసారి ఎన్నికల్లో 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెలివేశారు. 0.83%, అంటే 303 సీట్లు వచ్చిన ఒక పార్టీని 0.83%లో ఒక రాష్ట్రంలో దానికి పరిమితం చేశారంటే మెడబట్టి బయటికి గెంచారు. మెడబట్టి బయటికి గెంటిన పార్టీని ప్రజలు, దాంట్లో ప్రజల ఆవేశం ఉంది, ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది, ఆగ్రహం ఉంది, ఇన్ని ప్రజల మనోభావాలను కలరాస్తూ కేవలం 6 నెలల్లో వెళ్ళి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే మీకు రాష్ట్ర ప్రజల మనోభావాల పట్ల గౌరవం లేదు. ఇటువంటి పనులు చేసిన మీ పార్టీ ఎప్పుడు బలపడదు. అమరావతిలో చంద్రబాబు నాయుడు దోచుకుంటుంటే, ఇలా దోపిడీ జరిగింది అంటే దానిపైన మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మీ పార్టీ బలపడదు. మీరు మీ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండకుండా తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిలాగా వ్యవహరిస్తుంటే మీ పార్టీ బలపడదు. మీ పార్టీ బలపడే కార్యక్రమాలు మీరు ఏమీ చేయకపోగా
మీ పార్టీని బలోపేతం చేసే నాయకులందరినీ మీరు అవమానపరిచి కించపరిచి పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయేలా చేశారు. 2019 ఎన్నికల కంటే ముందర మీ పార్టీలో ఉన్న జేడీ లక్ష్మణ గారు, చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు, అలాగే ఐఏఎస్ తోట చంద్రశేఖర్ గారు, అలాగే చింతల పార్థసారథి గారు, అద్దెపల్లి శ్రీధర్ గారు, విజయబాబు గారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? ఉద్దేశపూర్వకంగా వాళ్ళని మీరు అవమానించి ఆ స్థాయి వ్యక్తులని మీరు సరిగ్గా గౌరవం ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు, మనసు నొచ్చుకుని వెళ్ళిపోతారు. గత ఎన్నికల్లోనేమో ఓటు చీల్చాలి కాబట్టి మీ బలమైన నాయకులు మీ పార్టీకి అవసరం కాబట్టి మీరు వాళ్ళని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళ అవసరం ఉందని మీకు తెలుసు. ఎన్నికలైన వెను వెంటనే వచ్చే ఎన్నికలలో మనం ఓటు చీల్చే పని మనకు లేదు, ఓట్లు చీలనివ్వకూడదు మన అన్నది మన కార్యక్రమం కాబట్టి వీళ్ళందరినీ బయటికి పంపించేయాలి అని ఉద్దేశపూర్వకంగా వారిని అవమానించి బయటికి పంపించేస్తే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? పార్టీ మీది కాదు అని ఇంతకంటే రుజువేం కావాలి. కరెక్ట్ సార్. ఇన్ని సమస్యల్లో ఇంకొక సమస్య కూడా వచ్చింది జనసేన పార్టీకి, గ్లాస్ సింబల్. దీన్ని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్లో పెట్టేసింది. సో ఇప్పుడు కానీ ఈ గ్లాస్ సింబల్ని వాళ్ళు రీటైన్ చేసుకున్నారా? సరే సరే కాదు, వేరే సింబలే వచ్చింది అనుకుందాం జనసేన పార్టీకి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అసలు హాయ్ పవన్ కళ్యాణ్కి నెత్తిన పాలు పోసినట్టు లెక్క. మనకి ఎలాగో సింబల్ లేదు కదా, ఇంకా మనం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాము అని ఆయనకి గ్రాస్ సింబల్ పోతే తెలుగుదేశం సారీ జనసేన కార్యకర్తలు నాయకులు బాధపడొచ్చు, కానీ పవన్ కళ్యాణ్కి పట్టలేని సంతోషం ఆయనకి. ఎందుకంటే ఇంకా తెలుగుదేశం తరఫునే పోటీ చేద్దాం, మనకి ఎలాగో సింబల్ లేదు కదా, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు, మనం తెలుగుదేశం తరఫున పోటీ చేద్దాము, చేప చుట్టేద్దామని ఒక మంచి అవకాశం, ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకోవడానికి ఉందన్నమాట. సో జోక్స్ అపార్ట్, మళ్ళీ విషయానికి వస్తే ఇది ఒకసారి ఎన్నికల్లో పోటీ చేస్తే 6 సంవత్సరాల పాటు, ఒకసారి సింబల్ కేటాయిస్తే 6 సంవత్సరాల పాటు ఉంటుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ గతంలో ఒకసారి చెప్పింది. కాబట్టి 2019 ఈ గాజు గ్లాస్ గుర్తొచ్చింది కాబట్టి 2025 వరకు జనసేన పార్టీకి గుర్తుంటుంది అది. అయితే ఫ్రీ సింబల్స్లో పెడితే ఏమవుతుందంటే జనసేన పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ మాత్రం జనసేన పార్టీకి ఇచ్చి, ఎక్కడైతే పోటీ చేయట్లేదో అక్కడ ఇతర పార్టీలకు ఇస్తారు. అంటే సపోజ్ జనసేన పార్టీ ఒక 20 స్థానాల్లో పోటీ చేస్తుంది, 155 స్థానాల్లో ఎక్కడైతే జనసేన పోటీ చేయట్లేదో అక్కడ అభ్యర్థులు ఈ గాజు గ్లాసు గుర్తుని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఇతరులకు ఇవ్వరు, ఫస్ట్ ప్రయారిటీ జనసేన. ఓకే, అది జరగబోతుంది సార్. గ్లాస్ సింబల్ వీళ్ళు రీటైన్ చేసుకున్నా చేసుకోకపోయినా జనసేన పార్టీకి ఓవరాల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుందంటారు? అంటే పొత్తులోనా? పొత్తులో భాగంగా జనసేన పార్టీకి దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే పోయిన ఎన్నికల్లో తెలుగుదేశం కంటే బెటర్గా పెర్ఫామ్ చేసిన సీట్లు ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలి. అంటే 3 పోటీ చేశారు, వైసీపీ, టీడీపీ, జనసేన. సో ఫస్ట్ ప్లేస్లో జనసేన వచ్చిన ఒక సీటు అది ఇచ్చేయాలి, సెకండ్ ప్లేస్లో జనసేన ఉన్నది ఎన్ని చోట్ల అవి ఇచ్చేయాలి. ఓకే, చాలామంది జనసైనికులు ఏమంటున్నారంటే మేము 34 స్థానాల్లో 2వ ప్లేస్లో ఉన్నామంటున్నారు. అట్లా క్యాడర్ని మభ్య పెడుతున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధి వివేక్ బాబు అనే అతను ట్వీట్లు పోస్ట్లో ఇవి పెడతా ఉంటాడు. సో ఆయన ఏం చెప్పాడంటే జనసేన పార్టీ పోయిన ఎన్నికల్లో 34 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉందని చెప్పారు. అది తప్పది, జనసేన పార్టీ 2వ స్థానంలో కేవలం 3 చోట్ల. ఫస్ట్ పొజిషన్లో ఉన్నది రాజోలు, సెకండ్ పొజిషన్ వచ్చింది గాజువాక, భీమవరం, నరసాపురం. అంటే గాజువాక, భీమవరం పవన్ కళ్యాణ్, బొమ్మిడి నాయకర్ అనే కంటెస్టెంట్ నరసాపురంలో సెకండ్ ప్లేస్లో వచ్చారు. సో ఈ 3 స్థానాలు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీ జనసేనని అవుట్ మాస్టర్ చేయలేకపోయింది. మిగతా వాటికి ఏంటి పరిస్థితి? సో ఈ 4 స్థానాలతో అయితే వాళ్ళు ఇది కాదు కదా, సాటిస్ఫై కాదు. సో ఏంటి అంటే దానికి 2 అంశాల మీద చర్చ జరుగుతుంది. ఆ 2 అంశాలు ఏంటంటే నేనేమన్నా ఒక ఆర్టికల్ రాశాను. సో 30,000 అంటే ఇటీవల మన అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే అయ్యన్న పాత్రుడు గారు 40,000 ఓట్లు వస్తే మేము కన్సిడర్ చేస్తాము అన్నారు. 40,000 ఓట్లు వచ్చిన స్థానాలు చాలా తక్కువ, 40,000 ఓట్లు వచ్చినాయి, కేవలం 6 మాత్రమే ఉన్నాయి. భీమవరం హయ్యెస్ట్ 62,285, గాజువాక 58,000, రాజోలు 50,000, నర్సాపురం 49,000, అమలాపురం 45,000, రాజమండ్రి రూరల్ 42,000. ఓకే, సో అయ్యన్న పాత్రుడు చెప్పిన దాన్ని ప్రాతిపదికంగా తీసుకుంటే ఇక్కడ కేవలం 6 సీట్లు వస్తున్నాయి. కరెక్ట్. దాని కొద్దిగా మనం ముందుకెళ్ళి 30,000కి దానికి ఇంకా కుదిస్తే
ఇక్కడ వచ్చే సీట్లు 16. అవి ఏంటంటే భీమవరం, గాజువాక, రాజోలు, నర్సాపురం, అమలాపురం, రాజమండ్రి రూరల్, అవి 40,000 పైగా ఉన్నాయి. ఇక కాకినాడ రూరల్ 39,000, పి గన్నవరం 36,000, తాడేపల్లి గూడెం 36,000, పాలకొల్లు 32,900, కొత్తపేట 35,800, మండపేట 35,173, ముమ్మడివరం 33,334, తణుకు 31,961, కాకినాడ సిటీ 30,188, విజయవాడ తూర్పు 30,137. ఈ 16 సీట్లు వస్తున్నాయి. లేదు, ఈ ఇప్పుడు ఇక దీన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ నియోజకవర్గాల్లో 200,000 ఓట్లు ఉంటాయి, ఒక్కోసారి 260,000, 270,000 దాకా ఉంటాయి. ఎక్కడైతే ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ ఓట్లు ఎక్కువ పోలైనా కానీ ఓటు శాతం తక్కువ ఉండొచ్చు. సో ఓటు శాతం ప్రామాణికంగా తీసుకుంటే 16% ఓట్లని, అంటే 16% ఓట్ని మనం 16.66 డిపాజిట్ రావడానికి, డిపాజిట్ రావడానికంటే కూడా కొద్దిగా రిలాక్సేషన్ 16% వరకు మనం కన్సిడర్ చేస్తే అప్పుడు 17 సీట్లు వస్తున్నాయి. ఇంతకుముందు అయితే 16 సీట్లు, ఇప్పుడు 17 సీట్లు వస్తున్నాయి. అందులో నర్సాపురం 35.97 ఓట్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటే, రాజోలు కంటే కూడా బొమ్మిడి నాయకారికి ఓటు శాతం చూస్తే ఆయనకి ఎక్కువ ఉంది అందరికంటే, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ వచ్చినాయి ఆయన. సో నర్సాపురం 35.97, రాజోలు 33.46, భీమవరం 32.43, గాజువాక 29.37, అమలాపురం 26.6, పి గన్నవరం 26.21, రాజమండ్రి రూరల్ 22.61, తాడేపల్లిగూడెం 21.58, కాకినాడ రూరల్ 21.21, పాలకొల్లు 21.09, మండపేట 18.87, పెడన 17.64, కాకినాడ సిటీ 17.59, కొత్తపేట 17.57, ముమ్మిడివరం 17.36, తణుకు 16.96, విజయవాడ తూర్పు 16.12. సో నేను చెప్పిన పేర్లలో మీకు ఏమన్నా షాకింగ్ కనబడిందా? నేను చెప్పిన టికెట్లలో నాదెల మనోర్ సీట్ లేదు. ఓకే, అంటే చూడండి, ఇక్కడ మీరు ఓట్లు ప్రామాణికంగా తీసుకున్నా, ఓటు శాతం ప్రామాణికంగా తీసుకున్నా కానీ నాదెండ్ల మనోహర్ దరిదాపుల్లో ఎక్కడా లేడు. పవన్ కళ్యాణ్ చేత పార్టీలో అక్టోబర్ 13, 2018 ఆయన పార్టీలో చేరితే పవన్ కళ్యాణ్ని తెనాలి నియోజకవర్గం ఆయన 3 సార్లు తీసుకెళ్లారు. ఆయన పార్టీలో చేరిన రోజే ఆయన తెనాలి నుంచి పోటీ చేస్తారని ఆయనకు తెలుసు, పార్టీ అందరికీ తెలుసు. 3 సార్లు అధ్యక్షుడిని తీసుకెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టించుకున్నప్పటికీ ఆయన డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఆయన డిపాజిట్ దక్కించుకున్న వాళ్ళందరి మీద పెత్తనం చేస్తాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు.